నీ ప్రేమలో నేను బంధినైపోయా ప్రభువా. నీ ప్రేమలో నన్ను బంధించయ్యా. ఈ లోక ప్రేమలకు ఏనాడు నేను ఆకర్షితుడును కాకూడదు ప్రభువా. నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా సర్వం నీవే, నా ఆరాధన నీకే. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాణాన్ని మా కొరకు అర్పించావు, సమస్తం మా కొరకు ఇచ్చేసావు ప్రభా. ఈ లోకంలో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ దొరకదయ్యా. స్వచ్ఛమైన, అమూల్యమైన, నిత్యమైన నీ ప్రేమకై, వాత్సల్యతకై నీకు స్తోత్రాలు ప్రభా. దినదినము పాపులం, అయోగ్యులమైనప్పటికీ నీ వాత్సల్యత మాయడలు నూతనముగా పుట్టుచున్నది, అందుకై స్తోత్రాలు. రాత్రికాల సమయంలో మరొకసారి హృదయపూర్వకంగా నీకు స్తుతులు, స్తోత్రాలు, మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా ఆత్మలో బలపరచుట కొరకు, మమ్మల్ని లేవనెత్తుట కొరకు ప్రతి దినము నీ పరలోకపు మన్నాను మాపై కురిపిస్తున్నందుకు స్తోత్రాలయ్యా.
ఎంతో మందికి ఇటువంటి వాక్యం లేదు, నీ మాటలు వినే అవకాశం లేదు ప్రభువా. కానీ నీ కృప చేత మమ్మల్ని రక్షించుకొని నీలో మమ్మల్ని నిలబెట్టాలని, కల్మషము లేని వారుగా నిష్కలంకులుగా మమ్మలు నీవు చేయాలని ప్రతి దినము వాక్యము చేత ఉదక స్నానం మాకు చేయిస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. మా హృదయాన్ని, మా అంతరంగాన్ని, మా మనసులను నీవు కడుగుతున్నందుకు స్తోత్రాలు ప్రభువా. నిరాశతో నిండిన ఈ ప్రపంచంలో ప్రభువా మా నిరీక్షణగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు. నీ వాక్యం మేము వింటూ ఉండగా మమ్మల్ని స్థిరపరుస్తున్నావు, బలపరుస్తున్నావు, నీకు స్తోత్రాలు. దుఃఖంలో ఉన్న వారు ఆదరించబడినట్లు కృప చూపండి. వ్యాధిగ్రస్తులు లేపబడినట్లుగా, స్వస్థత పొందినట్లు సహాయం చేయండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కోవిడ్-19తో బాధపడుతూ ఎంతమంది లైవ్లో పాల్పొందుతున్నారో వారందరినీ ప్రత్యేకమైన నీ దైవిక స్పర్శతో మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడో కనుక స్తోత్రాలు. నీ శక్తిలో మార్పు లేదయ్యా. అనేక మంది వ్యాధిగ్రస్తులు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ ఒక్కరిని కూడా బాగు చేయకుండా పంపించలేదు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయలేదయ్యా, నీకు స్తోత్రాలు. నీ శక్తి, నీ బలము ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా బాగు చేయగలదయ్యా. రాత్రికాల సమయంలో కోవిడ్తో ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ ఆశ్చర్యకరంగా నీవే ముట్టండి, స్వస్థపరచండి. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ స్తుతి ఆరాధన ప్రార్థన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.